ఇక్కడ చూడు, ఇది మల్లారెడ్డి ముచ్చట ఎట్లుంటది. ఇక మంత్రి మంత్రి అయినా అమ్మమ్మను మోసిన మల్లారెడ్డి, ఇక చూడు ఈయన ఎంత చేసినా. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఇక మల్లారెడ్డి చూడు, మల్లారెడ్డి ముచ్చట ఎట్లుంటాడు. మల్లారెడ్డి ఏది చేసినా ఓ క్రేజీ ఉంటుంది, క్రేజీకి మల్లారెడ్డి అంటే అట్రాక్షన్. అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మల్లారెడ్డి, మల్లారెడ్డిది ముచ్చట గట్టిగా ఉంటుంది. మంత్రి అయినా మామను మోసిన, మామమ్మను మోసినట. మంత్రి అయినా మామమ్మను మోసిన మల్లారెడ్డి. అందరు చూసి తన వైపు మళ్లించుకోవడమే, తనకు సాటెవరు లేరని మంత్రి మల్లారెడ్డి మరోసారి నిర్మించుకున్నారు. శుక్రవారం మేడ్చల్ పరిధిలోని 17-18 వార్డులో పలువురు మహిళలు బీఆర్ఎస్లు జరుగుతున్న సందర్భంగా ఏర్పడేసిన ప్రచార కార్యక్రమం వచ్చిన మల్లారెడ్డి తనకు ఘనసంతం పలికిన మహిళలతో కాసే ఉత్సాహంగా గడిపారు. ఆ జోషి మరింత ఎక్కువై తన పక్కనే కూర్చున్న ఒక వృద్ధురాలు పిలిచి తన ఒడిలోకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి జయగొట్టించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న మహిళలంతా నవ్వుకున్నారు. మల్లన్న మజాక అనుకున్నారు. గజుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు చూడు కాక, ఇక ముసలమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. జీవితంలో తాత కూర్చోబెట్టి అమ్మ వాళ్ళ భర్త కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టుకోలేదు. ఇక వాళ్ళ కొడుకులు కూడా బిడ్డలు కూడా కూర్చోబెట్టుకున్న కూర్చోబెట్టుకోలేదు. ఎట్లా అంటారు, మల్లన్న మల్లన్న అట్లా కూర్చోబెట్టుకున్నాడు పాపం. అమ్మ వాళ్ళ సారన్న కూర్చోబెట్టుకున్నా కూర్చోబెట్టుకోలేదా, కానీ మళ్ళా కూసేట్టుకున్నాడు. మరి అమ్మకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందంటవా, ఇచ్చిండో ఇవ్వలేదు అమ్మకి. మరి ఎట్లా కూసేట్టుకున్నాడు మళ్ళన్నా, ఏమో అమ్మను జోరుగా కూసేట్టుకున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న మహిళలంతా నవ్వుతున్నారు, వామ్ ఇంత భలే కూసేట్టుకున్నాను. ఇక మల్లారెడ్డి కథ గిట్లుంటుంది. మల్లారెడ్డి అంటే మజాకన. మళ్ళన్న ఏది చేసినా హాట్ టాపిక్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళన్న హాట్ టాపిక్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా ఆలోచన చూడు, బరాబరి కూసేట్టుకున్నాడు మళ్ళన్న. అమ్మ కూడా ఎగిలిస్తుంది, అయ్యో నాకు ఇంక ఇంతకన్నా ఏముంది, మా మళ్ళన్న నా ఒళ్ళో కూసేట్టుకున్నాను. అమ్మ కూడా ఎగిలిచ్చేటువంటి పరిస్థితి ఉంది.